హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం మీడియం సైజ్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి అనేది చూసాం కదా, ఆది బ్లౌజ్ని ఉపయోగించి. ఈ వీడియోలో ఈ మీడియం సైజ్ బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాం. దీనిలో మనం చిన్న చిన్న టిప్స్ కనుక పాటించాము అంటే బ్లౌజ్ అయితే సూపర్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఆ టిప్స్ని యూజ్ చేసి మీడియం సైజ్ బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి ఇలా నీట్గా వచ్చేలాగా అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసేద్దాం. మన ఈ వీడియోని స్టార్ట్ చేయబోయే ముందుగా, మన ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. అదేవిధంగా ఇప్పుడు మనకి ఈ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు స్టిచ్ చేసేటప్పుడు మీకు బేసిక్గా వచ్చి కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ సూపర్గా కుదురుతుంది, కానీ కటింగ్లోనే మిస్టేక్స్ వస్తున్నాయి అనుకుంటే కనుక మన దగ్గర బ్లౌజ్ రెడీమేడ్ ప్యాటర్న్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఆ ప్యాటర్న్స్ని కనుక తీసుకున్నారు అంటే ఒక నడుం బ్లౌజ్ని బేస్ చేసుకొని తీసుకోవాలి. మిగిలిన కటింగ్ ప్రాసెస్ అంతా మనమే ఇచ్చేస్తాం, ఖర్చులు కూడా యాడ్ చేసి వస్తుంది కాబట్టి జస్ట్ ఆ ప్యాటర్న్స్ వేసి కట్ చేసామా స్టిచ్ చేసాము, చాలా తక్కువ టైంలో మనం బ్లౌజ్ని అయితే నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు కనుక రెడీమేడ్ ప్యాటర్న్స్ కావాలి అనుకున్నట్లయితే స్క్రీన్ మీద వాట్సాప్ నంబర్ ఇస్తాను, ఆ నెంబర్కే కాంటాక్ట్ అయ్యి వెంటనే ఆర్డర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఈ మీడియం సైజ్ బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేయాలి అనేది చూద్దాము. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ని తీసుకుందాము. బ్యాక్ పార్ట్లో వచ్చేసి డాట్స్ వేసేసుకోవాలి. డాట్స్ వేసుకోవడానికి ఈ షోల్డర్ని కరెక్ట్గా ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసి వేసేసుకున్నాము అంటే బ్యాక్ పార్ట్లో పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ చివరిన హాఫ్ ఇంచ్, అలానే పొడవు వచ్చేసి ఈ మిషన్కి ఎండింగ్ అంటే దాదాపు 3.5 ఇంచ్ ఉండేలాగా చూసుకోవాలి. ఇటు సైడ్ ఎలా వేసామో సేమ్ ఇదే విధంగా రెండవ వైపున కూడా డాట్ వేసేసుకోవాలి. ఇలా డాట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరి వైపున బెల్ట్ని జాయింట్ చేసుకోవాలి. ఈ బెల్ట్ని జాయింట్ చేయడానికి ఒక చివరిని అయితే ఇలా అంచుని ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. కుట్టుకున్న తర్వాత బ్లౌజ్ పీస్ పైవైపున పెట్టి కుట్టు వేసేసుకోవాలి. ఇక్కడ కుట్టు వేసుకునేటప్పుడు మనకి 1/2 ఇంచ్కి తగ్గకుండా సుమారుగా 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలాగా చూసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేసుకొని ఇప్పుడు మనం జాయింట్ చేసుకున్న ఈ బెల్ట్ని పైవైపునకు తీసుకొని ఒక కుట్టు వేసేసుకోవాలి. మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు నీట్గా ఉండడం కోసం ఎక్స్ట్రా జాయిన్ చేసిన ఈ బెల్ట్ పీస్ వరకు ఒక కుట్టు వేసేసుకొని మొత్తం స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ కుట్టును తీసేసుకొని హెమ్మింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ని స్టిచ్చింగ్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లను తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లు మనకి డాట్స్ వేసేటప్పుడు రెండు పార్ట్స్ ఇలా ఎదురెదురుగా నెక్ వచ్చేలాగా పెట్టుకొని ఇప్పుడు మనం డాట్స్ వేసేసుకోవాలి. అప్పుడు ఈ డాట్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది టూ సైడ్స్. ఫస్ట్ అయితే మనం మెయిన్ డాట్ వేసుకోవాలి. ఆల్రెడీ టక్సులు పెట్టాం కదా, ఈ రెండు టక్సుల దగ్గర కుట్టు వేయడం స్టార్ట్ చేసుకోవాలి. ఇలా కుట్టు వేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఈ డాట్ కరెక్ట్గా రావాలి అంటే షోల్డర్ దగ్గర ఇలా కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని నెక్ వైపున కొంచెం తక్కువ ఉండేలాగా, అంటే నెక్ వైపున చిన్నగా ఉండాలి, ఆమ్రాయిండ్ వైపున కొంచెం పెద్దగా ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని మనం ఇలా స్ట్రైట్గా పట్టుకోవాలి. ఇప్పుడు మనకి షోల్డర్కి స్ట్రైట్గా ఈ డాట్ అనేది వస్తుంది, కప్ షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ పొడవు అయితే మన చాయిస్, 2.5 లేదంటే 3 ఇంచులు మన ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇలా డాట్ వేసిన తర్వాత ఈ చివరన కొంచెం క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పార్ట్కి ఎలా అయితే వేసామో ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్లో రెండవ పీస్కి కూడా వేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్లో డాట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మిగిలిన డాట్స్ని వేసుకోవాలి. హుక్స్ కాజా బెల్ట్ దగ్గర డాట్ దీనికి వచ్చేసి స్టార్టింగ్లో కనీసం 1/2 ఇంచ్ పైన ఉండాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఈ చివరిన 2 లేదంటే 2.5 ఇంచ్ పొడవు ఉండేలాగా కుట్టు వేసేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ దగ్గర పెట్టాం కదా, ఈ టక్స్ దగ్గర నుంచి కుట్టు వేసేసుకోవాలి. ఈ రెండు డాట్స్కి మిడిల్లో ఉండేలాగా పట్టుకొని కుట్టు వేసుకోవాలి.
ఇలా మూడు డాట్స్ వేసిన తర్వాత వేలితో ఒకసారి రబ్ చేసుకోవాలి. ఇలా రబ్ చేసుకున్నాము అంటే మనకి తెలుస్తుంది ఈ కప్ షేప్ ఎగ్జాక్ట్గా కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది. ఇప్పుడు మనం ఈ పార్ట్లో ఇంతవరకు ఫ్రంట్ ఈ డాట్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పార్ట్ని ఎలా అయితే కంప్లీట్ చేసుకున్నామో ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్లో రెండో పీస్కి కూడా డాట్స్ వేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో ఇలా డాట్స్ వేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ జాయిన్ చేయాలి. ఫస్ట్ అయితే ఒక పీస్ తీసుకోవాలి. ఈ షేప్ బెల్ట్ వచ్చేసి నేను ఎక్స్ట్రా ఇంకొక రెండు పీసులను తీసుకున్నాను స్టిఫ్గా ఉండడం కోసం. ఎక్స్ట్రా తీసుకున్న పీస్ ఆ తర్వాత ఒరిజినల్ పీస్ని పెట్టుకోవాలి. ఇది వచ్చేసి మనకి రైట్ సైడ్ వచ్చేలాగా పెట్టుకోవాలి. అలానే దీని పైవైపున ఎక్స్ట్రా ఇంకొక పీస్ పెట్టుకోవాలి. అంటే ఒకటి షేప్ బెల్ట్ పార్ట్, మిడిల్లో వచ్చేసి బ్లౌజ్ పీసు, పైవైపున మరలా రెండు షేప్ బెల్ట్ పార్ట్ పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకొని మొత్తం కలిపి కుట్టు వేసేసుకోవాలి. ఇలా జాయిన్ చేసేటప్పుడు మనకి క్లాత్ ఎక్కడా కూడా సాగకుండా చూసుకోవాలి. ఇలా జాయిన్ చేసిన తర్వాత మనం జాయిన్ చేసుకున్న ఈ క్లాత్ని పైవైపుకు తీసుకోవాలి. ఇలా పెట్టుకున్నాము అంటే లోపల వైపున కూడా ఖర్చు కనిపించకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని వరకు కట్ చేసేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని స్ట్రైట్గా కట్ చేసుకొని ఈ చివరన అంచుని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి. లోపలికి ఫోల్డ్ చేసి రఫ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఉన్న ఇంకొక పీస్ని కూడా ఇలా లోపలికి ఫోల్డ్ చేయాలి. అప్పుడు మనకి చివరన ఎడ్జెస్ అనేది నీట్గా కనిపిస్తుంది. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండవ చివరన కూడా సమానంగా ఫోల్డ్ చేసుకొని పట్టుకొని చివరి వరకు కుట్టు వేసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్లో ఈ డాట్స్ షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ చేయడం కంప్లీట్ అయిపోయింది కదా. ఈ చివరన ఎడ్జెస్ ఏమైనా ఉంటే సవరించుకోవాలి. ఇలాంటి చిన్న చిన్నవి కనుక సవరించుకున్నాము అంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం ఇంతవరకు కంప్లీట్ చేసుకున్న తర్వాత దీనిలో హుక్స్ బెల్ట్, కాజా బెల్ట్ ఎటువైపు వస్తుంది అనేది చూసుకోవాలి. దీనికి వచ్చేసి హుక్స్ బెల్ట్, కాజా బెల్ట్ వస్తుంది కాబట్టి కాజా బెల్ట్ రాంగ్ సైడ్ నుంచి జాయిన్ చేసేసుకోవాలి. అలానే బ్లౌజ్లో రెండవ పీస్ తీసుకొని దీనికి కాజా బెల్ట్ వస్తుంది కాబట్టి కాజా బెల్ట్ బ్లౌజ్లో రైట్ సైడ్ నుంచి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎక్స్ట్రా జాయిన్ చేసి పెట్టుకున్న ఈ పీస్ని వరకు పైవైపునకు తీసుకొని మనకి కాజా బెల్ట్ వచ్చేసి ఎక్స్ట్రా బెల్ట్ వచ్చేలాగా వేసుకోవాలి. అంటే మనం జాయిన్ చేసిన కుట్టు వరకు మాత్రమే లోపలికి వెళ్ళేలాగా ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం హుక్స్ బెల్ట్ని తీసుకోవాలి. హుక్స్ బెల్ట్లో కూడా ఎక్స్ట్రా జాయిన్ చేసిన ఈ పీస్ని ఇలా పైవైపునకు తీసుకొని ఒక కుట్టు వేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకొని ఎక్స్ట్రా జాయిన్ చేసిన ఈ పీస్ని వరకు లోపలికి ఫోల్డ్ చేసేసుకొని కుట్టు వేసుకోవాలి. హుక్స్ బెల్ట్ వచ్చేసి మనకి ఎక్స్ట్రా ఏమీ బెల్ట్ అవసరం ఉండదు, జాయిన్ చేసిన ఈ పార్ట్ వరకు లోపలికి వెళ్ళిపోవాలి. ఇలా జాయిన్ చేసేటప్పుడు మనకి హుక్స్ బెల్ట్ నార్మల్గా ఏంటంటే ఇలా చాలా పొడవు ఎక్కువ వచ్చేసింది. ఇలా పొడవు ఎక్కువ రాకుండా ఈ చివరన నెక్ రౌండ్ దగ్గర ఎగ్జాక్ట్గా పట్టుకొని మిడిల్లో ఉన్న క్లాత్ని ఇలా సవరించుకొని బ్లౌజ్ పీస్ని కనుక కుట్టు వేసాము అంటే ఈ హుక్స్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా వేసామంటే హుక్స్ బెల్ట్, కాజా బెల్ట్ సమానంగా వచ్చేస్తాయి. క్లాత్ సాగకుండా నీట్గా ఉంటుంది. ఈ రెండు ఎడ్జెస్ని ఇలా సవరించేసుకోవాలి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ ప్రిపేర్ అయిపోయింది. ఇంతవరకు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కుట్టు పెట్టుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కలిపేసి షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. ఈ షోల్డర్స్ జాయిన్ చేసుకునేటప్పుడు ఈ నెక్ సైడ్ కొంచెం ఎక్కువ ఉండేలాగా చూసుకొని కుట్టు వేసేసుకోవాలి. అప్పుడు మనకి షోల్డర్స్ అనేది జారకుండా నీట్గా వస్తుంది. అలానే రెండవ వైపున కూడా మనం కుట్టు వేసేటప్పుడు ఈ నెక్ సైడ్ కొంచెం క్రాస్ వచ్చేలాగా పెట్టుకొని వేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం షోల్డర్ జాయింట్కి డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఇంతవరకు కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం మిగిలిన ఈ స్టిచ్చింగ్ నెక్ హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి.
ఇప్పుడు మనం నెక్కి క్రాస్ పీస్ని జాయింట్ చేసుకుందాము. దీనికోసం వచ్చేసి మనం క్లాత్లో ఇలా క్రాస్గా పీస్ని కట్ చేసుకొని, కట్ చేసుకున్న అంటే మొత్తం ఒకటే స్ట్రైట్ పీస్ రాదు కాబట్టి కట్ చేసుకున్న ఈ పీసులని జాయింట్ చేసేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్లో రైట్ సైడ్ ఇలా పైవైపున ఈ పీస్ని పెట్టుకోవాలి. పెట్టుకున్న ఈ పీస్ జాయింట్లు అయితే మనకు పైకి కనిపించాలి. ఇలా పెట్టుకున్న తర్వాత చివరిన ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ అడ్జస్ట్ కనిపించకుండా ఉండడం కోసం లోపలికి ఫోల్డ్ చేసి ఇప్పుడు మనం ఈ నెక్ రౌండ్ని కుట్టడం స్టార్ట్ చేసేసుకోవాలి. స్టార్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం పెట్టాం కదా పాదం ఖర్చు, ఈ ఖర్చు ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా ఇదే ఖర్చు నెక్ రౌండ్ తిరిగే దగ్గర ఇలా చివరి వరకు ఉండేలాగా చూసుకోవాలి. ఇలా చివరకు వచ్చిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకొని ఇప్పుడు మనం ఈ నెక్ రౌండ్ తిరిగే దగ్గర చిన్న చిన్న టక్సులను పెట్టుకోవాలి. ఇలా రౌండ్ తిరిగే దగ్గర టక్సులు పెట్టుకున్నాము అంటే మొత్తం స్టిచ్చింగ్ చేసిన తర్వాత, హెమ్మింగ్ చేసిన తర్వాత కూడా నెక్ రౌండ్ షేప్ అనేది ముడతలుగా కుచ్చులు వచ్చినట్లుగా అలా లేకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా రౌండ్ తిరిగే దగ్గర టక్సులను పెట్టుకున్న తర్వాత ఈ ఖర్చు ఇప్పుడు ఎలా అయితే కనిపిస్తుందో సేమ్ ఇలానే ఉండాలి. ఎక్స్ట్రా జాయిన్ చేసిన ఈ పీస్ను మాత్రమే పైవైపునకు తీసుకోవాలి. పైవైపునకు తీసుకొని ఖర్చును కూడా దీనిలో కలిపి ఇలా రాంగ్ సైడ్ చూపిస్తున్నాను, ఖర్చును కూడా ఇలా పట్టుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను వరకు లోపలికి ఫోల్డ్ చేయాలి. ఇది కూడా మనకి ఈ బెల్ట్ అనేది మరీ చిన్నగా ఉండకూడదు, అలాగని మరీ పెద్దగా ఉండకూడదు. ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత ఈ జాయింట్ చేసిన కుట్టు ఏదైతే ఉందో ఈ జాయింట్ పక్కనే ఎక్స్ట్రా జాయింట్ చేసిన ఈ పీస్ మీదే కుట్టు పడేలాగా చూసుకొని కుట్టు వేసుకోవాలి. ఈ చివరన ఎడ్జ్ని లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఆ తర్వాత ఈ లాస్ట్ ఇలా ఫోల్డింగ్ని సరి చేసుకొని చివరి వరకు కుట్టు వేసుకోవాలి. ఇలా ఇంతవరకు నెక్ పార్ట్ స్టిచ్చింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత లోపల వైపున ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్ని జాయింట్ చేసేసుకుందాము. హ్యాండ్ జాయింట్ చేయడానికి ఫస్ట్ ఇలా తీసుకొని మనకి ఎటు సైడ్ అయితే ఫ్రంట్ పార్ట్ ఉందో ఫ్రంట్ పార్ట్ వచ్చిన వైపున లోతు తీసిన పీస్ వచ్చేలాగా పెట్టుకోవాలి. ఇలా లోతు తీసిన పీస్ వచ్చేలాగా పెట్టుకొని ఇప్పుడు మనం హ్యాండ్ జాయింట్ చేయడం స్టార్ట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి హ్యాండ్ పీస్లో లోతు తీసిన వైపు వచ్చేలాగా చూసుకొని ఇప్పుడు మనం హ్యాండ్ని జాయింట్ చేసుకోవాలి. ఈ ఆర్మ్ రౌండ్ ఏదైతే ఉందో ఈ రౌండ్ని ఇలా మనకి స్ట్రైట్ వచ్చేలాగా సాగతీయకుండా ఈ రౌండ్ని ఇలానే పెట్టేసి జస్ట్ హ్యాండ్ పీస్ని మాత్రమే ఇలా రౌండ్ తీసుకుంటూ జాయింట్ చేస్తే ఇక్కడ ఈ రౌండ్ తిరిగే దగ్గర అంతా ముడత లేకుండా నీట్గా వస్తుంది. ఇలా ఒకవైపు హాఫ్ జాయిన్ చేసిన తర్వాత మిగిలిన రెండవ వైపు కూడా మిడిల్లో నుంచి జాయిన్ చేసేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్కి చివరన అంచుని ఫోల్డ్ చేసి కుట్టు వేసేసుకోవాలి. జస్ట్ చివరన ఎడ్జెస్ మాత్రమే ఇలా ఫోల్డ్ చేసి కుట్టు వేసేసుకోవాలి.
ఇలా ఫోల్డ్ చేసి కుట్టు వేసుకున్న తర్వాత హెమ్మింగ్ కోసం తీసుకున్న ఈ ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దీన్ని జస్ట్ లూజ్ కుట్టు వేసేస్తున్నాను. ఇది కుట్టు వేసేసుకోవచ్చు లేదంటే ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకొని హెమ్మింగ్ చేసుకోవచ్చు. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం సైడ్స్ జాయిన్ చేసుకోవాలి. సైడ్స్ జాయిన్ చేసుకునే ముందుగానే ఒక్కసారి మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఈక్వల్గా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. మనం ఈ రెండు పార్ట్స్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా స్టిచ్చింగ్ చేసినట్లయితే కనుక ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఈక్వల్గా వస్తుంది. ఒకవేళ ఎక్కువ తక్కువ చేసేసాము అంటే కనుక ఇక్కడ ఈ ఆర్మ్ రౌండ్ దగ్గర అడ్జస్ట్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ ఆర్మ్ రౌండ్ జాయింట్ దగ్గర కొంచెం ఇలా ఎక్స్ట్రా కుట్టు వేసేసుకోవాలి. ఇలా కొంచెం ఎక్స్ట్రా కుట్టు వేసేసుకొని ఇప్పుడు మనం కరెక్ట్గా సైడ్ జాయిన్ చేసుకోవాలి. సైడ్ జాయిన్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే చివరన ఒక కుట్టు వేసుకోవాలి. ఈ హ్యాండ్ జాయిన్ చేసిన ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడి వరకు ఫస్ట్ స్ట్రైట్గా పట్టుకొని కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్ చివరి లూజ్ ఎంత ఉందో మార్క్ చేసుకొని అలానే ఆర్మ్ లూజు ఇలా మొత్తం అంతా మార్కింగ్స్ పెట్టుకున్న తర్వాత మొత్తం ఫైనల్ కుట్లు వేసేసుకోవాలి. ఫస్ట్ అయితే హ్యాండ్ లూజ్. హ్యాండ్ లూజ్ దగ్గర ఇలా మార్కింగ్ పెట్టేసుకోవాలి. అలానే ఆర్మ్ లూజ్. ఆర్మ్ లూజ్ దగ్గర ఇలా మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ ఎంతైతే వచ్చిందో ఖర్చు ఇదే ఖర్చును బ్లౌజ్లో చివరి వరకు వేసేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఆర్మ్ లూజ్ దగ్గర ఇక్కడ ఎంతైతే ఖర్చు ఉందో చివరి కూడా సేమ్ అదే ఈక్వల్గా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్కింగ్స్ పెట్టుకున్న తర్వాత మనకి సైడ్ జాయింట్స్ ఎగ్జాక్ట్గా రావాలి కరెక్ట్గా అంటే కనుక ఈ మార్కింగ్స్ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఈ ఆర్మ్ లూజ్ దగ్గర మార్కింగ్ వరకు ఇలా స్కేల్ పెట్టుకొని ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఈ ఆర్మ్ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ ఇది వచ్చేసి మొత్తం ఒకేసారి పెట్టాము అంటే స్ట్రైట్గా అస్సలు రాదు. ఫస్ట్ ఇక్కడ నుంచి ఆర్మ్ లూజ్ దగ్గర వరకు, ఆర్మ్ లూజ్ దగ్గర నుంచి చివరి వరకు మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే ఇక్కడ ఈ హ్యాండ్ జాయింట్ చేసిన దగ్గర పార్ట్ వచ్చేసి పైవైపున కింద వైపున కూడా సమానంగా ఉండేలాగా చూసుకొని కుట్టు వేసేసుకోవాలి. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్ పార్ట్ ఇలా రెండు సమానంగా ఉండేలాగా చూసుకొని చివరి వరకు కుట్టు వేసుకోవాలి. ఇలా ఈ టెక్నిక్తో కనుక మనం సైడ్ జాయింట్ చేసాము అంటే సైడ్ జాయింట్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత ఈ కుట్లు కూడా నీట్గా స్ట్రైట్గా వస్తాయి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఎక్స్ట్రా రెండు కుట్లు లూజ్ కుట్లు వేసుకోవడానికి వీలుగా ఎక్స్ట్రా ఒక రెండు స్టిచ్చెస్ వేసేసుకోవచ్చు. ఇవి ఒక పావించ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ గ్యాప్తో రెండు లేదంటే మూడు కుట్లు వేసేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇటు సైడ్ ఎలా అయితే హ్యాండ్ జాయిన్ చేసి సైడ్స్ జాయిన్ చేసామో సేమ్ ఇదే విధంగా రెండవ వైపును కూడా హ్యాండ్ సైడ్స్ జాయిన్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా హ్యాండ్ సైడ్స్ జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి మొత్తం ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇలా బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ తీసుకున్న కొలత బ్లౌజ్ ఏదైతే ఉందో కొలత బ్లౌజ్కి సరిపడ ఎగ్జాక్ట్ వచ్చిందా లేదా అనేది ఫస్ట్ అయితే బ్లౌజ్లో ఒక చివరన హుక్స్ బెల్ట్ నుంచి రెండవ చివరన కాజా బెల్ట్ వరకు టోటల్ లూజ్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. మనం కరెక్ట్గా కనుక ఈ కొలతల్ని తీసుకున్నాము, నేను చెప్పిన విధంగా ఎగ్జాక్ట్గా ఫాలో అయ్యారు అంటే ఎగ్జాక్ట్గా వచ్చేసింది. ఒకవేళ లూజ్ కొంచెం ఎక్కువ తక్కువ అయినా ఇక్కడ ఎలాగో మనకి ఖర్చు ఉంటుంది కాబట్టి ఈ ఖర్చు దగ్గర ఒక కుట్టు ఎక్కువ వేసుకోవచ్చు. కొంచెం లూజ్ ఎక్కువైంది అనుకుంటే, లూజ్ తగ్గింది అనుకుంటే కనుక ఒక కుట్టు తీసేసామంటే సరిపోతుంది. ఇలా నడుం లూజ్ని చెక్ చేసుకోవాలి. అదేవిధంగా మనకి ఆర్మ్ లూజ్ను కూడా చెక్ చేసుకోవాలి. బ్లౌజ్లో మెజర్మెంటే తీసుకున్నాం కాబట్టి ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది. ఒక్కసారి చెక్ చేసుకోవాలి ఇది ఈ లూజ్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది బ్లౌజ్లో. ఓకే, ఇది కూడా కరెక్ట్గానే వచ్చేసింది. అలానే హ్యాండ్ చివరి లూజ్ కూడా కరెక్ట్ వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఓకే, హ్యాండ్ లూజ్ కూడా కరెక్ట్గానే వచ్చింది.
ఓకే. ఇప్పుడు మనకి మనం ఈ బ్లౌజ్ ఏదైతే తీసుకున్నామో కొలత బ్లౌజ్ ఎగ్జాక్ట్గా ఇదే బ్లౌజ్ ఫిట్టింగ్ మనకి మనం స్టిచ్ చేసిన బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది. అలానే మనకి ఒక్కొక్కసారి ఏంటంటే ఇక్కడ సైడ్ కుట్లు కనుక క్రాస్ వచ్చినాయి అంటే ఇక్కడ లూజ్ వచ్చేస్తుంది. ఇక్కడ లూజ్ రాకుండా ఉండాలి అంటే ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు చెప్పాను కదా స్కేల్ యూజ్ చేసి కనుక చేసాము అంటే మిడిల్లో ఇక్కడ ఈ పార్ట్లో ఎక్కడ లూజ్ రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మనం బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేసేటప్పుడు చిన్న చిన్న టిప్స్ కనుక పాటించి స్టిచ్ చేసాము అంటే బ్లౌజ్ మనం ఎలా అయితే తీసుకున్నామో అలానే పర్ఫెక్ట్గా వస్తుంది.